అవునండి. ఇక్కడ అంటే ఇక్కడ జనరల్ కూడా గత 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఏ టైంలో అవసరం ఉన్నా ఫోన్ చేసినా వస్తున్నారు ఏ పనైనా ఆయన చేస్తున్నారు వారికి మద్దతుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ ఎవరైనా కానివ్వండి టీఆర్ఎస్ పార్టీకి వేసి ఈ డివిజన్ మంచిగా డెవలప్ కావాలంటే అధికార పక్షంగా ఉండాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే దేదీప్య గారు ఉన్నారో కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి పేద ప్రజలందరూ కూడా సుమారుగా 6 నెలల పాటు అందరికీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ బాగా చేసింది. అందుకని మేము టీఆర్ఎస్ పార్టీకి వేయాలి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అయితేనే డెవలప్మెంట్ చేయగలుగుతుంది అనే నమ్మకంతో లాక్డౌన్ టైంలో మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కూడా ఎక్కడికక్కడ ఫుడ్ కౌంటర్లు పెట్టి రోజుకి వేలాది మందికి ఎవరికైతే ఆ టైంలో పనులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అన్నదానం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సోషల్ యాక్టివిటీస్ చాలా చేసిర్రు. అందుకనే మాగంటి గోపినాథ్ గారి మేరకు వారు చెప్తున్న క్యాండిడేట్కి వేయాలి కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రభుత్వ పథకాలు అంటే పెన్షన్లు ఇస్తున్నారు మామూలు చదువుకునే వాళ్ళకి అన్ని వెల్ఫేర్ స్కూల్స్ పెడుతున్నారు కళ్యాణ్ లక్ష్మి కరోనా మామూలుగా హాస్పిటల్లో డెలివరీ అయితే కిట్స్ కేటీఆర్ కిట్స్ ఇస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బాగున్నాయి. అదేమంటా మొన్న వరదలలో నష్టపోయిన వాళ్ళందరూ కూడా 10,000 మందికి 10,000 రూపాయలు అందజేసారు కాబట్టి ఇట్లాంటి మంచి స్కీమ్లు ఎవరు చేయట్లేదు. అది కాకుండా శాంతి భద్రతలు బాగున్నాయి ఎటువంటి హిందూ ముస్లిం ఫీలింగ్ అనేది లేదు కాబట్టి దాన్ని 10,000 అయితే అందరికీ అందలేదు కదండి. దాంట్లో కొద్ది మందికి కూడా మిగతా వాళ్ళకు కూడా ఇప్పిస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఇక మిగతా వాళ్ళకు కూడా ఇప్పిస్తారని అనుకుంటున్నాం. ఓట్ బ్యాంక్ కోసం కరెక్ట్గా ఎలక్షన్లో ముందే 10,000 ఇచ్చారని కూడా అంటున్నారు కదా ప్రతిపక్షం. లేదండి విపత్తు ఇప్పుడు వస్తే అప్పుడు ఇస్తుండొచ్చు. ఇక ఎవరైనా రాజకీయం చేసే వాళ్ళు ఆ మాట అంటారు ప్రతిపక్షాల వాళ్ళు అంటుండొచ్చు కానీ ఈ దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువ నష్టపోయిన ఎవరికైతే అందలేదో వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి ప్రభుత్వం అని చెప్పింది అది ఖచ్చితంగా చేస్తారు. రైట్ థ్యాంక్ యూ అండి. నా పేరు నిరంజన్ రెడ్డి. ఏ పార్టీకి వద్దాం అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్కి వద్దాం అనుకుంటున్నాను. దేనికోసం టీఆర్ఎస్ అనే కారణం? వాస్తవానికి నిన్న హైదరాబాద్లో వరదలు వచ్చినా కూడా మన టీఆర్ఎస్ పార్టీ ఇంటికి 10,000 ఇచ్చింది కాబట్టి దాని వల్ల ఏంటంటే నెక్స్ట్ కూడా మిగతా వాళ్ళు ఎవరైనా మిస్ అయినరు తర్వాత 4వ తారీఖు కూడా 10,000 ఇస్తాన్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నగరం అనేది ఒక మత ప్రమేయం అంటే అన్ని మతాల వారు అన్ని కులాల వారు సత్యశ్యామలంగా ఉన్నారు. అందుకనే టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దని నేను అనుకున్నా. అయితే అలాంటిది ఏం లేదు తమ్ముడు. యాక్చువల్ ఎవరైనా ఎవరికైతే అందలేదో ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో ఆ తర్వాత మన టీఆర్ఎస్ పార్టీ ఇస్తాను చెప్తున్నారు కేటీఆర్ గారు. యాక్చువల్గా రోడ్ షోలో ప్రతి రోడ్ షోలో కూడా చెప్తున్నారు ఎవరికైతే అందలేదో అందిన వాళ్ళు కూడా నుండి అప్లై చేసుకోండి మనకు మిగతా 4వ తారీఖు తర్వాత 10,000 ఇస్తాను చెప్తున్నారు. మేము 100 సీట్లు వస్తాయి అనుకుంటుండీ. 99 వచ్చినాయి. ఒకటి బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను అంటే జనాల యొక్క నాడి బట్టి. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రతి శ్రీనివాస్ గౌడు. ఒక 10 డేస్ అయింది. 10 డేస్ నుంచి హైదరాబాద్లో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో 6 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి. అంతకుముందు 40 సంవత్సరాలు పనిచేసి వర్క్ చేసిన కాంగ్రెస్ పార్టీ అయితేంది. రీసెంట్లీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేవి వాటికి భిన్నంగా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విశ్వనగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో అనేది ఆయనకే తెలుసు. అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఎలాంటి డౌట్ లేదు, ప్రజల్లో ఆ విశ్వాసం ఉన్నది. కేవలం గ్లోబలైజేషన్ ప్రచారం సోషల్ మీడియాలో తీసుకొని రాజకీయ నిరుద్యోగులు గిట్టని వాళ్ళు అతి తెలివి వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తున్నమాట వాస్తవం. ఈ రాష్ట్రాన్ని పేదరికంలో ఉన్న రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా తీసుకొచ్చి ఒక పట్టణ ప్రాంతంలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి రైతు వారికి కూడా ఏ విధంగా కష్టాలు ఉన్నాయి అనేటటువంటి మొట్టమొదటి భారతదేశంలో గుర్తించి రైతు బీమా కానీ రైతు పథకం కానీ అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారు. నో డౌట్ ఈ హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా మరొకసారి ప్రజలు దీవిస్తారు. ఆ విశ్వాసం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఖచ్చితంగా మేయర్ పీఠం ఎక్కడం ఖాయం. కానీ ప్రతిపక్షాలు అప్పుల తెలంగాణ కింద అభివర్తిస్తున్నాయి కదా అంటారు.
దేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ కుటుంబం అయినా సరే అప్పులు అనేది కామన్. కానీ అప్పులతో పాటు అభివృద్ధి కూడా చూడాలి. ఏ విధమైన అభివృద్ధి ఎంత సంక్షేమ పథకాన్ని ఉచిత కరెంట్ ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఉచిత కరెంట్. ఏ విధంగా ఆ విధంగా ఏ విధంగా అందజేయగలుగుతారు? అందుకని ఒక ఇంటికి పెద్ద మనిషి ఉన్నప్పుడు అప్పు ఉంటుంది, ఆదాయం ఉంటుంది. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో అప్పున్న అప్పును కూడా తీర్చి మళ్ళీ తర్వాత ప్రజలకు ఏ విధంగా మేలైన పరిపాలన ఇవ్వాలనేది ఒక్కొక్క కేసీఆర్కే అది చెందుద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బంగారు తెలంగాణ అనేది ప్రగతి భవన్ వరకే ఉంది, మిగిలిన చోట ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు కదా. ఇది గిట్టన్ వాళ్ళు చేసే పని అండి. నీకు ప్రగతి భవనం అనేది ఆయన ఏదో సొంతంగా కట్టుకునేది కానీ ఆయన సొంత ఆస్తి కాదు. మూడు వందల కోట్లు పెట్టారు, 100 కోట్లు పెట్టారు, 200 కోట్లు పెట్టారు. ఇది ఈ రాష్ట్రానికి ఒక సంపద. భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రగతి భవన్ వాళ్ళదే అవుతుంది తప్ప కేసీఆర్ది కాదు. అలాగే బంగారు తెలంగాణ అనేదాన్ని కనిపిస్తున్నది, ప్రజలందరూ కూడా కనిపిస్తుంది, పేద వర్గాల్లో కనిపిస్తున్నది. ఏ విధంగా బంగారు తెలంగాణ ముందుకు పోతున్నా అన్నది రాజకీయంగా ఏదో విమర్శించాలి అనేది గిటన్ వాళ్ళు మాట్లాడేది తప్ప 100% బంగారు తెలంగాణ దిశగా పోతున్నది, ఆ విధంగానే నడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ అండి. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.